ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆధార్ సెంటర్ని ఎలా ఓపెన్ చేయాలని ఈరోజు మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. మనకు రీసెంట్గా ఏంటంటే ఆధార్ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. నేను ఇంతకుముందు ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఆధార్ సెంటర్ని ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదని చెప్పాను కదా. ఇప్పుడు ఆధార్ సెంటర్ని ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. అది ఎవరెవరికి ఇస్తున్నారో మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. మనకు బ్యాంక్స్ అలాగే పోస్ట్ ఆఫీసెస్లోనూ అయితే ఈ ఆధార్ సెంటర్లను అయితే గవర్నమెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు సిఎస్సి సెంటర్లో ఆధార్ సంబంధించి తీసేశారని చెప్పాను కదా అప్డేట్ని. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సిఎస్సి సెంటర్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఆధార్ని ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందన్నమాట. అంటే ఆధార్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, ఇంకా మొబైల్ నెంబరు, డెమోగ్రాఫిక్ అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అందుకు మీకు ఏంటంటే ముఖ్యంగా మీరు ఒక సిఎస్సి సెంటర్ని రన్ చేస్తూ ఉండాలి. మీకు సిఎస్సి సెంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే మీరైతే దీనికి ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. నాకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఆధార్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్తో పాటు మీరు ఏదైనా బ్యాంక్ మిత్రను రన్ చేస్తూ ఉండాలి. బ్యాంక్ మిత్ర ఏది, ఏ బ్యాంక్ అయినా పర్లేదు, బ్యాంక్ మిత్రను రన్ చేస్తూ ఉండాలి. అలాగే ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మేము బ్యాంక్ మిత్ర రన్ చేస్తున్నట్టుగా ఒక ఎన్ఓసిని అయితే తీసుకోవాలి. దీన్ని పోలీస్ క్లియరెన్స్ అని కూడా అంటారు. మనకి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్ఓసి తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మనకు ఆధార్ సర్టిఫికేట్ ఒకటి, ఈ బ్యాంక్ మిత్ర ఒకటి, ఎన్ఓసి ఒకటి. ఓకే, మనకు ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఆధార్ సెంటర్ని ఓపెన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, సరేనా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ సిఎస్సి యూసిఎల్ రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేసేయండి. మీరు ఇక్కడ సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ మీకు యూసిఎల్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది చూడండి. దీన్ని ప్రెస్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తారా మీరు, డెమోగ్రాఫిక్ అప్డేట్ త్రో అప్డేట్ క్లయింట్ లైట్ అని ఉంది. అంటే మీరు ఆధార్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అయినా పర్లేదు, మొబైల్ నెంబరు, ఇంకా ఇవన్నీ మనం ఇందులో చేసుకోవచ్చు. మీకు ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే డిజిటల్ సేవ్ కనెక్ట్ ఇలా ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఇక్కడ నేను చెప్పాను కదా సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ ఖచ్చితంగా మనకు ఉండాలి. అది ఉంటేనే మనం దీన్ని ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మీ సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది. నేను ఆ ఫామ్ని మీకు చూపిస్తాను. కాగానే మనకి ఇలా ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ఏంటంటే మనం క్లియర్గా డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఆధార్ సెంటర్ని ఈ ఫామ్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఇక్కడ ఫామ్లో చూసుకున్నట్టయితే విఎల్ఈ నేమ్ అంటే ఎవరు, సిఎస్సి ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ ఫామ్లో వాళ్ళ యొక్క నేమ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్లో ఎంట్రీ చేసిన తర్వాత సిఎస్సి ఐడి అని చూసారు, ఇక్కడ మీ సిఎస్సి ఐడి ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి చూసారా, ఈ బ్యాంక్ బీసీ కోడ్ అంటే ఏం లేదు. ఈ బ్యాంక్ మిత్ర ద్వారా ఎవరైతే అమౌంట్ని విత్డ్రా కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా పర్లేదు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఏపీజేబీ, దాని ద్వారా ఎవరైతే బ్యాంక్ మిత్రగా రన్ చేస్తున్నారో వాళ్లకు బీసీ కోడ్ అని ఒకటి ఉంటుంది. బీసీ కోడ్ అంటే బిజినెస్ కరస్పాండెంట్ కోడ్ అని ఉంటుంది ఒకటి. ఆ కోడ్ని ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా బ్యాంక్ మిత్ర కూడా అవసరం ఉంటుందని. ఆ కోడ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి, బీసీ కోడ్ అని ఉంటుంది మనకి. ఆ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత బ్యాంక్ నేమ్ అడుగుతుంది, బ్యాంక్ ఇష్యూయింగ్ విఎల్ఈ బీసీ కోడ్ అంటే ఏ బ్యాంక్ నుంచి, ఏపీజీబీఆ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఆంధ్ర బ్యాంక్, ఆ బ్యాంక్ ఏదైతుందో ఆ బ్యాంక్ నేమ్ ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసిన తర్వాత స్టేట్ వేర్ సిఎస్సి ఈజ్ లొకేటెడ్, ఇక్కడ మీ స్టేట్ అడుగుతుంది, ఓకే, డిస్ట్రిక్ట్ అడుగుతుంది, పిన్ కోడు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకోటి సిఎస్సి కంప్లీట్ అడ్రస్, ఓకే, మీ అడ్రస్ ఏదవుతుందో ఆ అడ్రస్ మీరు క్లియర్గా ఇచ్చేసేయండి.
తర్వాత విఎల్ఈ మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి. ఇక్కడ మీరు చూసారా ఎన్ఎస్ఈటీ సర్టిఫికెట్ అంటే సూపర్వైజర్ సర్టిఫికెట్, ఆధార్ ఎగ్జామ్ సర్టిఫికెట్ అని చెప్పాను కదా, ఆధార్ సర్టిఫికెట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది మనకి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సూపర్వైజర్ పోలీస్ వెరిఫికేషన్ కాపీ నాట్ మోర్ దెన్ 3 మంత్స్ ఓల్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏంటంటే ఎన్ఓసీ అన్నమాట. అది ఏం లేదు, మనం పోలీసు వెరిఫికేషన్ చేసుకొని మనం ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఓసీ సర్టిఫికేట్ మనం మీ సేవ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆపరేటర్ సూపర్వైజర్ ఆధార్, ఇక్కడ మనము మన ఆధార్ కార్డు యొక్క కాపీని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేసి మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇలా ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఈ బీసీ కోడ్ ఒకటి ఇంపార్టెంట్, బీసీ కోడు, సిఎస్సి ఐడి, అలాగే మన ఆధార్ సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ మీరు క్లియర్గా ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా ఒక మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేటివి వాళ్ళకి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇది మన సిఎస్సి డిస్ట్రిక్ట్ మేనేజర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేస్తారు దీన్ని. అంటే మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినవి ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేవని వారు వెరిఫికేషన్ చేసి మనకి ఏంటంటే రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారు. ఒకవేళ మన డాక్యుమెంట్స్ కనెక్ట్ ఉంటే మనకు రిటర్న్ కాల్ బ్యాక్ చేసి మనతో మాట్లాడి ఒకవేళ మనకు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏంటంటే మన ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు సెంటర్ని. అంటే ఎక్కడ ఉంది ఆ ప్లేస్ అని వాళ్ళు వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే దీనికి ఎలిజిబుల్ ఇస్తారన్నమాట. అంటే మనం అప్పుడు ఆధార్ అప్డేట్స్ కానీ చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఏం లేదు, సింపుల్గా ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ నేను చెప్పిన విధంగా కరెక్ట్ మెయింటైన్ చేసి అప్లోడ్ చేస్తే మీకు ఈజీగా ఆధార్ సెంటర్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. కాకపోతే మన డాక్యుమెంట్స్ అనేటి మనం ప్రాపర్గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ డాక్యుమెంట్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలి మన దగ్గర, అప్పుడే మనం దీనికి ఎలిజిబుల్. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు సిఎస్సి సెంటర్స్ని ఎవరైతే రన్ చేస్తున్నారో, సక్సెస్ఫుల్గా ఎవరైతే రన్ చేస్తున్నారో నేను వాళ్ళకి చెప్తున్నారు, మీరు డెఫినెట్గా నేను చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా మీరు నేను చెప్పిన విధంగా అప్లోడ్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మీకు అయితే ఆధార్ అప్డేట్ సెంటర్ అయితే మీకు లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అలాగే నేను మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో దీని గురించి, ఆధార్ సెంటర్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.